హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో కుంకుడుకాయల రసంతో హెర్బల్ షాంపూ ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను. ఒకప్పుడు అందరూ కుంకుడుకాయల రసంతోనే తల స్నానం చేసేవారు, ఇప్పుడంటే షాంపూలు వచ్చేసాయి. సో అదే కుంకుడుకాయల రసంతో ఇంట్లోనే చాలా ఈజీగా షాంపూ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికైతే కుంకుడుకాయలు 1 పావు కేజీ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి షాంపూ పౌడర్ 1 80 గ్రామ్స్ తీసుకోవాలి. ఇది మీకు ఎక్కడ దొరుకుతుంది అనేది డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, వాళ్ళని కాంటాక్ట్ చేస్తే మీకు కొరియర్ చేస్తారు. ఒక శుభ్రమైన పొడిగా ఉండే గిన్నె ఒకటి తీసుకొని అందులో 1 లీటర్ వాటర్ పోయాలి. ఈ వాటర్ అనేది మీరు ఆర్వా వాటర్ తీసుకోవాల్సి ఉంటుంది. మనం వాటర్ ప్లాంట్ నుంచి తాగడానికి వాటర్ తెచ్చుకుంటాం కదండి, సో ఆ వాటర్ యూజ్ చేయాలన్నమాట. ట్యాప్ వాటరు, పైపు వాటరు అలాంటివి యూజ్ చేయకూడదు. ఇక్కడ కుంకుడుకాయలు కొట్టి ఈ వాటర్లో 1 గంట లేదా 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. కుంకుడుకాయల్లో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, జుట్టు చిక్కులు లేకుండా స్మూత్గా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా అయితే మనం 1-2 గంటల పాటు నానబెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను 2 గంటల పాటు నానబెట్టాను, కుంకుళ్ళు అనేవి చక్కగా నానిపోయాయి. ఇప్పుడు మనం మంచిగా రసం తీసుకోవాలి. కుంకుడుకాయలు కొట్టి నానబెట్టి రసం తీసి తల స్నానం చేయాలంటే చాలామందికి కుదరకపోవచ్చు. కాబట్టి ఈ విధంగా కుంకుడుకాయల రసంతో షాంపూ చేసి పెట్టుకుంటే నాచురల్ షాంపూగా పనిచేస్తుంది. ఇప్పుడు వేరే గిన్నెలోకి వడకట్టుకోవాలి. కుంకుడుకాయల్లో ఉన్న విటమిన్స్ వల్ల జుట్టు డ్రైగా అవ్వకుండా ఉంటుంది, జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అలానే రెగ్యులర్గా కుంకుడుకాయలతో తలస్నానం చేస్తూ ఉండటం వల్ల చుండ్రు సమస్య పూర్తిగా పోతుంది. ఇదే కుంకుడుకాయ షాంపూ మీరు మేరాలో తీసుకున్నట్లయితే 1 లీటర్ వచ్చేసి 650 రూపాయలు ఉందండి. కానీ మనం కేవలం 85 రూపాయల ఖర్చుతో అదే క్వాలిటీతో 1 లీటర్ షాంపూ అయితే తయారు చేసుకోవచ్చు. ఇక్కడ మనం 1/2 కేజీ కుంకుళ్ళు తీసుకున్నాం కదండి, 1/2 కేజీ కుంకుళ్ళు వచ్చేసి ఎంత, 35 రూపాయలు. అలానే షాంపూ పౌడర్ వచ్చేసి ఎంత పడింది, 50 రూపాయలు. మొత్తం మనకు అయిన ఖర్చు 85 రూపాయలు మాత్రమే. 650 రూపాయలకి 85 రూపాయలకి తేడా మీరే గమనించుకోండి. ఈ విధంగా మంచిగా రసం తీసుకుని వడకట్టుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో 1-5 నిమిషాలు వేడి చేసుకోవాలి. మరిగించక్కర్లొద్దండి, జస్ట్ వేడి చేస్తే సరిపోతుంది. వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి స్టవ్ మీద నుంచి దించేయాలి. ఈ కుంకుడు రసం అనేది వేడిగా ఉన్నప్పుడే ఈ షాంపూ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ షాంపూ వాడటం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది, సిల్కీ స్మూత్ హెయిర్ మీ సొంతమవుతుంది. నెమ్మదిగా వేస్తూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనం కుంకుడు రసం ఉపయోగిస్తున్నాం కాబట్టి మీ జుట్టు కుదుళ్లలో ఫంగల్ గ్రోత్ అనేది ఉండదు. కుదుళ్ల మీద ఫంగస్ పెరగటం వల్ల చుండ్రు సమస్య వస్తుంది. ఇందులో ఉన్న ఏడి విటమిన్స్ వల్ల జుట్టు కుదుళ్లకు బలాన్ని ఇచ్చి జుట్టు పొడవుగా ఒత్తుగా పెరిగేలా చేస్తాయి. సో ఈ విధంగా బాగా కలిపిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒకసారి బాగా కలిపి ఏదైనా సీసాలో స్టోర్ చేసుకోవాలి.